चैनल मनोज मॉम टॉक्स टुडे नेनु इंकोक रेसिपी तो मैं मुंदुकु वच्चानु अदेंटंटे बोटी करी एला तैयार चेसुकोवालो इप्पुडु ई वीडियोलो चूसंडि चूडंडि फ्रेंड्स नेनु इक्कड किलो वरकु बोटीनि तीसुकुन्नानु ఈ బోటిని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకోవాలి. మనకి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఇందులో 200 గ్రాముల వరకు వేస్ట్ మొత్తం పోతుంది. మనకి ఇంకా ఇక్కడ 800 గ్రాముల వరకు మిగులుతుంది. దీన్ని ఒక ప్రెజర్ కుక్కర్లో వేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బోటిని వాటర్ వేయకుండా कुकर मूत पेटी स्टोव मीद मीडियम टू हाई फ्लेम लो 7 నుంచి 8 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ కుక్కర్ 8 విజిల్ వచ్చింది. 8 విజిల్ వచ్చాక ఇలా ఇందులో ఆవిరి మొత్తం పోయాక ఇలా 8 విజిల్ వచ్చాక మూత తీసుకొని చూసుకుంటే మనకి ఇలా ఇది ఉడికి ఉంటుంది. ఇందులో ఇంకా ఒకసారి ఇలా పట్టుకొని చూడండి, मन की उड़की उड़कलेदन इंको रे विजिल वे वरकू मूत पेको पेवच्छ स्टवीद पैन पेको पैन हीटा इंदो 3 टेबल स्पून वरक आईसकोवाली आई हीटी आई हीटा नैन इक 3 मीडियम सैज आनीयको इला सन्ग तरी पे को करीवेपाक रे पचिमिर्ची इला चीलपेको आईकोनी मन की ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా వేయిపోయాయి. ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ గా దంచి వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అల్లం పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులో నేను ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా ఒకటి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కలను కూడా ఇందులో వేసుకొని టమాటాల్లో వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి మనకి ఇక్కడ టమాటా కూడా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బోటిని ఇందులో వేసుకొని బోటి ఇందులో వేసుకున్న తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు దీనికి బాగా పట్టినట్టుగా ఒకసారి కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ salt, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకొని ఇలా మొత్తం అన్ని కలిసినట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 400 ml వాటర్ ఇందులో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని సిమ్ లో పెట్టుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతిని ఇలా నులుపుకుంటూ వేసుకోవాలి. కసూరి మేతి వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే మనకి ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయి बोटी कूर इला रेडी अवुतुंदि. चिवरगा मनं कोद्दिगा कोत्तिमीर वेसुकोनि ओकसारि बागा कलुपुकोनि स्टव् आफ् चेसुकुंटे मनकि बोटी कूर तयार अवुतुंदि. इला बौल् लो सर्व् चेसुकोनि मनं इदि चपाती अन्नं रोटी देट्लोकैना मनकि बागा कुदुरुतुंदि. अलागे मा वीडियो मीरु मोदटिसारिगा चूसिनट्लयिते मा चानल् सब्स्क्रैब् चेसुकोंडि फ्रेंड्स. अलागे ई वीडियो मीकु नच्चिनट्लयिते ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ.